పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు 64.23% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో పాస్ అయ్యే వారిని కంపార్ట్మెంట్లు అని కాకుండా రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించనుంది. వారికి రెగ్యులర్ విద్యార్థులకు మాదిరిగానే పరీక్షల్లో వచ్చిన మార్కుల ప్రకారం డివిజన్లను కేటాయించనుంది. ఎవరైతే అటు ప్రైవేట్ కళాశాల చదువుకున్న ఇక్కడ వచ్చి గవర్నమెంట్ కళాశాల చదువుకున్న అందరికి కూడా అమ్మఒడి కార్యక్రమం ఇద్దామని చెప్పి ఆయన చెప్పారు. ఇది ప్రభుత్వం తాలూకు ఆలోచన, ఇది ప్రభుత్వం విధానం. అంటే రాష్ట్రంలో ఉన్న ఎవరైతే చదువుకునే వయసు వచ్చిన విద్యార్థులు ఉన్న పిల్లవాడు ఉంటాడో ఆ పిల్లవాడు వారి ఇష్టం నచ్చిన దగ్గర చదువుకుని ఏర్పాటు చేయాలి. అందులో ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పరిస్థితులు మనం కల్పించాలి. ఆ అట్మాస్ఫియర్ని, ఆంబియన్స్ని, టైప్ ఆఫ్ మరి కోచింగ్ని టీచర్స్కి ఇస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్ వచ్చి అక్కడే తీసుకొని జాయిన్ చేస్తారు. ఆ పరిస్థితిని ఆ ప్రక్రియలో వచ్చి భాగస్వాములు అవ్వాలని మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన. విద్యార్థిని మనం వచ్చి నిరక్షరతలు లేకుండా 100% అక్షరాస్యత ఉండాలి. ప్రతి వాడు చదువుకోవాలి, వాళ్ళకి నచ్చిన దగ్గర చదువుకోవాలి. ఎక్కడ బాగా మేము విద్యార్థులు ఉంటే అక్కడ చదువుకోవాలి అనే ప్రోత్సాహానికి ఇది ఇస్తుంది. వాళ్ళకంటే మన విద్యాబోధన బాగోవాలి. మన మన స్కూల్స్లో మన కాలేజీలో ఉంటే ఆటోమేటిక్ ఎక్కడికే వస్తారు. అందుకు అందరికీ ఇద్దాము, కొందరు కాదు. ఎవరైతే అటు ప్రైవేట్ కళాశాల చదువుకున్న ఇక్కడ వచ్చి గవర్నమెంట్ కళాశాల చదువుకున్న అందరికి కూడా అమ్మఒడి కార్యక్రమం ని చెప్పి ఆయన చెప్పారు. ఇది ప్రభుత్వం తాలూకు ఆలోచన, ఇది ప్రభుత్వం విధానం. అంటే రాష్ట్రంలో ఉన్న ఎవరైతే చదువుకునే వయసు వచ్చిన విద్యార్థులు ఉన్న పిల్లవాడు ఉంటాడో ఆ పిల్లవాడు వారి ఇష్టం నచ్చిన దగ్గర చదువుకుని ఏర్పాటు చేయాలి. అందులో ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పరిస్థితులు మనం కల్పించాలి. ఆ అట్మాస్ఫియర్ని, ఆంబియన్స్ని, టైప్ ఆఫ్ మరి కోచింగ్ని టీచర్స్కి ఇస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్ వచ్చి అక్కడే తీసుకొని జాయిన్ చేస్తారు.